భారత శ్రీలంక మధ్య ఈ రోజు చివరిదైన మూడో వన్డేలో టీమిండియా క్లీష్ విప్పే లక్ష్యంగా బరిలోకి దిగనుంది ఇప్పటికే రెండు మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ను కైవసం చేసుకోగా చివరి మ్యాచ్ లో కూడా విప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంది ఇది ఇలా ఉంటే భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో వన్డేలో శతకం సాధిస్తాడని మాజీ ఓపెనర్ వషిన్ జాఫర్ జోషి చెప్పాడు కోహ్లీ ముప్పై పరుగుల స్కోర్ చేశాడంటే సెంచరీ చేయడం ఖాయమని జాఫర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కోహ్లీ నలభై నుంచి యాభై రన్ చేసి వికెట్ సమర్పించుకునే ఆటగాడు కాదు మంచి ఆరంభం దొరికిందంటే ఖచ్చితంగా సెంచరీ సాధిస్తాడని జాఫర్ తెలిపాడు భారత శ్రీలంక జట్లు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో ఈ రోజు మూడో వన్డే ఆడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికే ఇరు జట్లు తిరువనంతపురం చేరుకొని మ్యాచ్ కోసం సన్నద్దమవుతున్నాయి పోయిన ఏడాది చివర్లో ఫామ్ అందుకున్న కోహ్లీ కొత్త ఏడాది మొదటి సిరీస్ లోనే సెంచరీ కొట్టాడు శ్రీలంకతో రాజ్ కోటలో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ సాధించాడు వన్డేలో కోహ్లీకిది నలభై ఐదవ సెంచరీ అంతర్జాతీయ క్రికెట్ లో డెబ్బై మూడవ శతకం ఆ వన్డేలో నూట పదమూడు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇప్పటికే మూడు వన్డేల సిరీస్లో భారత్ రెండు సున్నా తేడాతో ఆధిక్యంలో ఉంది ఈ రోజు మ్యాచ్ కూడా గెలిచి మూడు సున్నా తేడాతో క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంది